రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా పట్టణంలో ఎవరైతే వినాయక విగ్రహాలు పెట్టదలుచుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా పోలీసు వారి అనుమతి తీసుకున్న తర్వాతనే మండపాల్లో విగ్రహాలు పెట్టుకోవాలి। ఖచ్చితంగా ఒక 5 మంది అంతకంటే ఎక్కువ మందితో ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ మెంబర్స్ ఎవరనేది కూడా పోలీస్ స్టేషన్లో సమాచారం వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ యొక్క వివరాలు పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా ఇవ్వాలి। అదేవిధంగా మన గురజాల డీఎస్పీ గారి ద్వారా మైక్ పర్మిషన్, మీరు విగ్రహాలు ఎన్ని రోజులైతే ఉంచుతారో ఎన్ని రోజులైతే మైక్ ఉపయోగిస్తారో అన్ని రోజులకి చలానా ఖచ్చితంగా తీయాలి। పర్మిషన్ తీసుకునే సమయంలోనే ఈ చలానా తీసి డీఎస్పీ గారి ద్వారా అనుమతి తీసుకోవాలి। తర్వాత ఈ కమిటీ వారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ఆ కమిటీ వారిదే పూర్తి బాధ్యత। పోలీసు వారి అనుమతితో పాటు ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎన్ఓసి కూడా తీసుకోవాలి। మండపాలలో రాత్రిపూట కమిటీ మెంబర్లు ఖచ్చితంగా కాపలాగా ఉండాలి। అక్కడ ఎలాంటి ఇన్సిడెంట్లు జరిగినా వారిదే బాధ్యత। తరువాత నాసి రకమైన విద్యుత్ వైర్లు అలాంటివి ఉపయోగించుకోకుండా నాణ్యమైన విద్యుత్ వైర్లు విద్యుత్ లైట్లు ఉపయోగించుకోవాలి। మనం చాలా దగ్గర చూస్తుంటాము టేబుల్ వేసి అతికించిన వైర్లను ఉపయోగిస్తారు, అలా ఉపయోగిస్తే షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి నాణ్యమైన విద్యుత్ వైర్లని ఉపయోగించుకోవాలి। అదేవిధంగా ఎలాంటి బాణ సంచా కానీ డీజే సౌండ్కి అనుమతి లేదు, పాట కచేరీలకు కూడా అనుమతి లేదు। అలా ఎలాంటి అనుమతి లేకుండా ఈ కానీ ఎంటర్టైన్ చేస్తే ఖచ్చితంగా కఠినమైన యాక్షన్ తీసుకోబడుతుంది। తర్వాత మాకు ముఖ్యంగా మీరు పర్మిషన్కి వచ్చేటప్పుడే ఎన్ని అడుగుల విగ్రహం పెడుతున్నారు, నిమజ్జనం ఎక్కడ చేస్తున్నారు, నిమజ్జనం రూటు, నిమజ్జనం తేదీ ఇలాంటి సమాచారం మొత్తం పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి। తర్వాత ప్రతి మండపం వద్ద ఇసుక నీళ్లు అందుబాటులో ఉంచుకోవాలి। తర్వాత నిమజ్జనం రోజున ఈ మద్యం సేవించిన వాళ్ళు చిన్నపిల్లలు నిమజ్జనంలో పాల్గొనకుండా కమిటీ మెంబర్లు జాగ్రత్త తీసుకోవాలి। వినాయక చవితి వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను, ఆ విధంగా సహకరిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను। థ్యాంక్ యూ।